मैनंपल्ली रोहित राव एंट्री तो मेदक निोजकवर्ग सीन मारी बीआरएस एमएलए पद्म देवेंदर रेड्डी की कष्टकालम तपदी तंत्री मैनंपल्ली हनुमंतराव वेस्त स्केच इपड़ रोहित को बागाने उपयोगपड़ी दी तो पद्म देवेंदर उक्री बिक्री अवतर पैगा मेदक बीआरएस ग्रूप तगाद पद्म देवेंदर को इबंदक माराई मल्काजगिरी एमएलए मैनंपल्ली हनुमंतराव पुत्र समेतंगा कांग्रेस लो चेरिन तर्वात मेदक सीन मारिपोयिंदी आयन तन कुमारुडिकी मेदक टिकेट कोसमे बीआरएस पै अलिगी पार्टी मारारनी प्रत्येकंगा चेप्पाल्सिन पनि लेदु मैनंपल्ली हनुमंतराव वदिलिन डैलागुलु बीआरएस नायकत्वं पट्ल आयनकुन्न कसि कूडा बयटपेट्टायि बीआरएस लो तनकु दक्कनिदि कांग्रेस तो चेतिकि अंदुतुंदन्न हामीतो हनुमंतराव पार्टी मारारु तनकु मल्काजगिरी टिकेट तन कुमारुडु रोहित रेड्डी मेदक टिकेट रावडं खायमनी निर्धारिंचुकोनी कांग्रेस पार्टीलो दिगिन हनुमंतराव आ रोजु नुंची मेदक पै प्रत्येक दृष्टि पेट्टारु पैगा पद्मा देवेंदर्कु नियोजकवर्गंलो व्यतिरेकत पेरिगिंदनी अर्थं चेसुकुन्न हनुमंतराव सकालंलो पावुलु कदिपारनुकोवाली पात कक्षलनु तीर्चुकुनेंदुकु कूडा रोहित राव एंट्री उपयोगपड़ुतुंदि निजानिकि रोहित राव मेदक्लो औट्सैडर अनि कूडा चेप्पलेम डाक्टर रोहित राव वैद्य वृत्तिलो स्थिरपड़ाल्सिन तरुणंलो सामाजिक कार्यक्रमाल वैपु दृष्टि पेट्टारु కొన్ని దాతృత్వ కార్యక్రమాలతో పాటు మురికివాడల్లోని ప్రజలకు ఉచిత నీటి ట్యాంకులు సరఫరా చేయడం ప్రత్యేక కంటి శిబిరాలు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పేదల కోసం వేలాది ఉచిత బోరుబావులు తవ్వించడం వంటివి చేస్తున్నారు మరోపక్క పద్మా దేవేందర్ జనంలో ఉండడం లేదన్న ఫీలింగ్ వస్తోంది మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆమసలు దృష్టి పెట్టడం లేదన్న ఆగ్రహము జనంలో ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనంపల్లి మెదక్ వదిలేసి మల్కాజ్గిరి వచ్చిన ఆయన కుటుంబం మాత్రం మెదక్ను వదిలేందుకు ఇష్టపడడం లేదు తాను దూరం జరిగినందునే మెదక్లో పద్మా దేవేందర్కు తిరుగు లేకుండా పోయిందని హనుమంతరావు భావిస్తున్నారు పైగా ఇప్పుడు బీఆర్ఎస్లో రెండు గ్రూపులు ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నాయి రోహిత్ ఎంట్రీకి ముందే నియోజకవర్గంలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి ఒకటి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వర్గం కాగా మరోటి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి వర్గం రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో మైనంపల్లి రోహిత్ ఎంట్రీ ఇచ్చారు మూడోసారి పద్మా దేవేందర్కు టికెట్ ఇవ్వరని అది తనకు వస్తుందని ఎదురుచూసిన సేరి సుభాష్ రెడ్డి ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు తన గ్రూపును బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పైగా మైనంపల్లి కుటుంబానికి పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు బీఆర్ఎస్ రేణులను తన వైపుకు ఎలా తిప్పుకోవాలో మైనంపల్లి ఇప్పటికే స్కెచ్ వేశారని చెబుతున్నారు పద్మా దేవేందర్ మైనంపల్లి వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరుగుతోంది అందులోనూ మైనంపల్లి పైచేయిగా ఉన్నారు వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు సహజంగానే కొంత వ్యతిరేకత ఏర్పడుతోంది అని మెదక్లోనూ అదే పరిస్థితి ఉంది అని అనుకోక తప్పదు స్థానిక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి గ్రామీణ నియోజకవర్గమైన మెదక్లో క్రమంగా కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరిగింది అని చెబుతున్నారు ఆ సంగతి తెలిసే మైనంపల్లి తెలివిగా పార్టీ మారారు అని అంటున్నారు ఎన్నికల సర్వేలు కూడా బీఆర్ఎస్ కు ప్రతికూలంగా వస్తున్నాయి అవే నిజమైతే మైనంపల్లి రోహిత్ రావు పొలిటికల్ ఎంట్రీకి బీజం పడినట్లే అనుకోవాలి KTV తెలుగు ఛానల్.